Question number 1. While working in a workshop, is the main cause of accidents? అంటే వర్క్షాప్లో వర్క్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్స్ గల కారణం ఏమిటి? ఆన్సర్ కేర్లెస్నెస్. క్వశ్చన్ నెంబర్ 2. వార్నింగ్ సైన్స్ ఇన్ ద వర్క్షాప్ షుడ్ బి అవాయిడ్. అంటే వర్క్షాప్లో హెచ్చరిక సంకేతాలను ఎప్పుడు పాటించాలి? ఆన్సర్ ఆల్వేస్. క్వశ్చన్ నెంబర్ 3. టు కట్ ద షీట్ మెటల్ ఎట్ 45 or 90 degrees, ద మెషిన్ ఈజ్ యూజ్. అంటే షీట్ మెటల్ని 45 or 90 degrees కట్ చేసే మెషిన్ ఏంటి? ఆన్సర్ నోచింగ్. క్వశ్చన్ నెంబర్ 4. టు ప్రొటెక్ట్ యువర్ ఐస్ యూ హ్యావ్ టు వేర్. అంటే ఐస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి నువ్వు ఏం ధరిస్తావు? ఆన్సర్ సేఫ్టీ గ్లాసెస్. క్వశ్చన్ నెంబర్ 5. విల్ వర్కింగ్ ఆన్ ద స్పాట్ వెల్డింగ్ మిషన్స్ షుడ్ బీ వర్న్. అంటే స్పాట్ వెల్డింగ్ మిషన్ దగ్గర వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏం వేసుకోవాలి అని అడిగారు. ఆన్సర్ గ్లౌజెస్, ఫేస్ షీల్డ్, ఓవరాల్ కోట్. క్వశ్చన్ నెంబర్ 6. వాట్ ఆర్ ద డైమెన్షన్ ఆఫ్ ద మెటల్ షీట్ యూజ్డ్ ఫర్ ద టూల్ బాక్స్? అంటే మెటల్ షీట్ని యూజ్ చేసే టూల్ బాక్స్కి ఎంత డైమెన్షన్ ఉండాలి అని అడిగారు. ఆన్సర్ 410x 410 mm. క్వశ్చన్ నెంబర్ 7. What producer was used for joining sides to already bended portion of the toolbox? అంటే ఆల్రెడీ బెండ్ అయిన సైడ్ యొక్క సైట్లో చేరడానికి ఏ నిర్మితాను ఉపయోగిస్తారు? ఆన్సర్ రెసిస్టెన్స్ వెల్డింగ్, అంటే స్పాట్ వెల్డింగ్ అని కూడా అంటారు. క్వశ్చన్ నెంబర్ 8. What was the sequence for fixing the handle, latch and hasp? అంటే హ్యాండిల్, లాచ్ అండ్ హాస్ ఫిక్స్ చేయడానికి గల సీక్వెన్స్ ఎంత అని అడిగారు. ఆన్సర్ మార్కింగ్ ద పొజిషన్ ఆర్ సెంటర్ పంచ్ ఆర్ డ్రిల్ ద హోల్స్ ఆర్ రివెట్ ద హ్యాండిల్ ఆర్ రివిట్ ద లాచ్ అండ్ హాస్. క్వశ్చన్ నెంబర్ 9. టు మేక్ ఏ స్మాల్ ఇండెన్షన్, అంటే సెంటర్ హోల్ ఇన్ షీట్ మెటల్, ఏ డాష్ ఈజ్ యూజ్. అంటే స్మాల్ ఇండెన్షన్ని తయారు చేసే షీట్ మెటల్కి ఏం యూజ్ చేస్తారు అని అడిగారు. ఆన్సర్ సెంటర్ పంచ్. క్వశ్చన్ నెంబర్ 10. టు ఫాస్టెన్ ద షీట్ మెటల్ విత్ స్టీల్ నెయిల్ ద డాష్ ఈజ్ యూజ్డ్. అంటే షీట్ మెటల్ ఉక్కు గోరుతో కట్టుకోవడానికి ఏం యూజ్ చేస్తారు? ఆన్సర్ రివెట్ ప్లయర్స్. క్వశ్చన్ నెంబర్ 11. టు బెండ్ ద షీట్ మెటల్ బై 180 degrees, ఏ డాష్ ఈజ్ యూజ్డ్. అంటే షీట్ మెటల్ని 180 degrees బెండ్ చేయడానికి యూజ్ అయ్యేది ఏంటి? ఆన్సర్ మ్యాలెట్. క్వశ్చన్ నెంబర్ 12. 1 centimeter ఈజ్ ఈక్వలెంట్ టు, అంటే 1 centimeter అనేది సమానమగు. ఆన్సర్ 10 mm. క్వశ్చన్ నెంబర్ 13. స్టీల్ ఈజ్ మేడ్ బై ద కాంబినేషన్ ఆఫ్ కార్బన్ అండ్, అంటే స్టీల్ అనేది కార్బన్ మరియు దేని యొక్క కాంబినేషన్ అని అడిగారు. ఆన్సర్ ఐరన్. క్వశ్చన్ నెంబర్ 14. ద బెంచ్ వైస్ ఈజ్ యూజ్డ్ టు ద మెటల్ షీస్ ఫైనలీ డ్యూరింగ్ షేపింగ్ ఆపరేషన్స్. అంటే షేపింగ్ ఆపరేషన్ సమయంలో బెంచ్ వైస్ మెటల్కు గట్టిగా ఉపయోగించేది ఏది? ఆన్సర్ హోల్డ్. క్వశ్చన్ నెంబర్ 15. హ్యామర్స్ ఆర్ క్లాసిఫైడ్ బై దేర్ వెయిట్ అండ్ టైప్స్ ఆఫ్. అంటే సుత్తిని దాని బరువు మరియు ఏ రకముతో దానిని వర్గీకరిస్తారు? ఆన్సర్ హెడ్. క్వశ్చన్ నెంబర్ 16. మ్యాలెట్స్ ఆర్ సాఫ్ట్ హ్యామర్ మేడ్ ఆఫ్. అంటే మ్యాలెట్స్ లేదా మృదువైన సుత్తులను దేనితో తయారు చేస్తారు? ఆన్సర్ లీడ్, కాపర్, లెదర్, రబ్బర్. క్వశ్చన్ నెంబర్ 17. ఫైల్స్ ఆర్ యూజ్డ్ టు మెటల్ షీట్ సర్ఫేస్. అంటే మెటల్ షీట్ సర్ఫేస్ ఫైల్కి దేనికి ఉపయోగపడతాయి? ఆన్సర్ ఫినిష్. క్వశ్చన్ నెంబర్ 18. డ్యూరింగ్ డ్రిల్లింగ్ ద వర్క్ మస్ట్ బీ ఫర్మ్లీ హెల్డ్ బై. అంటే డ్రిల్లింగ్ సమయంలో దేనిని మనం గట్టిగా పట్టుకోవాలి అని అడిగారు. ఆన్సర్ మెషిన్ వైస్ ఆర్
క్లాంప్. నెంబర్ 19 ఇంటర్నల్ స్క్రూ థ్రెడ్స్ ఆర్ కట్ బై హ్యాండ్ యూజింగ్. అంటే చేతిని ఉపయోగించి ఇంటర్నల్ స్క్రూస్ను దేంతో కట్ చేస్తారు అని అడిగారు. ఆన్సర్ ట్యాప్స్. క్వశ్చన్ నెంబర్ 20 సేఫ్టీ ప్రికాషన్స్ ఆర్ ద మెయిన్ కాజ్ ఆఫ్ యాక్సిడెంట్స్. అంటే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం వల్లే యాక్సిడెంట్స్ అవుతున్నాయి, వాటికి కారణం అని అడిగారు. అంటే ఇక్కడ అది కరెక్టా రాంగా అనేది మనం చూడాలి. ఆన్సర్ ఫాల్స్. క్వశ్చన్ నెంబర్ 21 పొటెన్షియల్లీ ద గ్రేటెస్ట్ సోర్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఈస్. అంటే ప్రమాదానికి గల గొప్ప సోర్స్ అంటే మూలం ఏంటి? ఆన్సర్ పవర్ డ్రైవెన్ మిషన్స్. క్వశ్చన్ నెంబర్ 22 ద డాష్ ఈజ్ యూజ్డ్ టు హోల్డ్ ద మెటీరియల్ ఫార్మ్లీ డ్యూరింగ్ కటింగ్ అండ్ షేపింగ్ ఆపరేషన్స్. అంటే కటింగ్ మరియు షేపింగ్ చేసే ఆ ఆపరేషన్లో మనం యూజ్ చేసే హోల్ని ఏమంటారని అడిగారు. ఆన్సర్ బెంచ్ వైస్. క్వశ్చన్ నెంబర్ 23 మెటల్ కటింగ్ ఆర్ యూజ్డ్ విత్ స్టీల్ హెడెడ్ హ్యామర్స్ ఫర్ చిప్పింగ్ ఆర్ కటింగ్ మెటీరియల్. అంటే కటింగ్ చిప్పింగ్ కోసం సుత్తిని కలిగి ఉన్న పెద్ద స్టీల్ హెడ్కు మెటల్ కటింగ్నే యూజ్ చేయబడేది ఏంటి అని అడిగారు. ఆన్సర్ సిజల్స్. క్వశ్చన్ నెంబర్ 24 ద స్పాట్ వెల్డింగ్ మిషన్ వర్క్స్ బై ద కాంబినేషన్ ఆఫ్. అంటే స్పాట్ వెల్డింగ్ మిషన్ అనేది ఏ కలయికతో వర్క్ అవుతుంది అని అడిగారు. ఆన్సర్ హీట్ ప్రెషర్ అండ్ టైం. క్వశ్చన్ నెంబర్ 25 ఏ డ్రిల్ బిట్ ఈజ్ యూజ్డ్ టు కట్ సర్క్యులర్ హోల్స్ ఆఫ్ మెటల్ షీట్ అండ్ ఇట్ ఈజ్ మేడ్ ఆఫ్. డ్రిల్ బిట్ అనేది మెటల్ షీట్ని సర్క్యులర్ హోల్స్ కట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇది దేంతో తయారు చేయబడింది? ఆన్సర్ హై కార్బన్ స్టీల్.